నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద అయితే ఈడీ దాడులు అయితే జరుగుతున్నాయి. సడన్గా ఈ ఈడీ దాడులు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో కొత్త రాజకీయాలు ఏమైనా స్టార్ట్ అయినాయి అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఈడీ రైట్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఒకసారిగా ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి టీమ్స్, ఈడీ టీమ్స్ వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా మంత్రి, ఆయన మంత్రి ఇంటి మీద ఒక్కసారిగా ఈడీ దాడులు జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా దాని వెనక బలమైనటువంటి కారణాలు ఉండి ఉండాలి. అది రాజకీయపరమైనటువంటి కారణాలా లేదంటే ఆర్థికపరమైనటువంటి కారణాలా అనేది చర్చ జరుగుతుంది. ఏ ఈడీ దాడులు జరిగినా కానీ రాజకీయపరమైనటువంటి కారణాలు ఉంటాయని చెప్పి భారత దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీ చెప్పేటువంటి మాట, ఎక్సెప్ట్ బీజేపీ. సో మోడీ కంటే ముందు ఈడీ, సిబిఐ వస్తాయి అని చెప్పి కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, నరేంద్ర మోడీ కన్నా ఈడీ, సిబిఐ, ఐటీలు వస్తున్నాయి అని చెప్పి. సో అంటే ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐ అలాగే ఈడీలు అని. సో సిబిఐ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రెండు వచ్చినా పర్లేదు. ఐటీ వచ్చితే ఐటీ దాడులు జరిగినాయి అనుకోండి, ఆల్రెడీ జరిగినాయి ఆయన మీద. ఐటీ దాడులు జరిగితే ఐటీ రేటర్న్స్ పరిశీలిస్తారు. ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఉంటే కనుక దానికి ఏదో ఫైన్ వేస్తారు, అది పెద్ద కేసు కాదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అదే సిబిఐ లేదంటే ఈడీ వస్తే, సిబిఐ వస్తేనేమో వాళ్ళ ఆస్తుల మీద లేదంటే ఇతరత్ర సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద వాళ్ళు విచారించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈడీ ఎంటర్ అయిందంటే విదేశాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదో ఉన్నాయి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. లేదా ఇక్కడ నుంచి విదేశాలకన్నా తరలించడం, విదేశాల నుంచి అన్నీ ఇక్కడ తరలించడం, ఏదో ఒక డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి, అప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కవిత ఇష్యూ ఉంది, లిక్కర్ స్కామ్లో ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? లిక్కర్ స్కామ్లో తీసుకున్నటువంటి డబ్బులు విదేశాల నుంచి ఆవిడకి వచ్చినాయి అని చెప్పి, లేదా ఈయన తీసుకున్నటువంటి 100 కోట్లు విదేశాలకు పంపించారన్నట్టు అనుమానంతో ఆవిడని విచారించడం జరిగింది, ఈడీ ఎంటర్ కావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంటి మీద ఈడీ దాడులు, అందులో ప్రత్యేకమైనటువంటి బృందాలు వచ్చాయి, ఈడీ దాడులు జరుగుతున్నాయని అంటే డెఫినెట్గా ఒక బలమైనటువంటి కారణం అయితే ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్, ఈవెన్ రవిప్రకాష్ గారు కూడా దాన్ని బయటపెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కాంట్రాక్ట్స్, బేసిక్గా కాంట్రాక్ట్స్ ఏంటంటే ఒక కాంట్రాక్ట్లు చేసేటప్పుడు ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేటువంటి క్రమంలో ఒక దేశానికి సంబంధించి ఫేక్ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళు బ్యాంక్ గ్యారంటీలు తీసుకొని అక్కడ వాల్యూ 800 కోట్లు అయితే ఇక్కడ 800 కోట్ల రూపాయలు వర్క్ చేస్తున్నారు అనేది, అంటే విదేశాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తోటి ట్రాన్సాక్షన్స్ నడుపుస్తున్నారు అనేది ఒక న్యూస్ వచ్చింది. దాని ఎందుకు వచ్చింది ఆ న్యూస్, ఎవరి మీద వచ్చింది అంటే మెగాకృష్ణారెడ్డి మీద వచ్చింది. సో మెగాకృష్ణారెడ్డి మీద వచ్చింది, మెగాకృష్ణారెడ్డికి సంబంధించి సిబిఐ ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెగాకృష్ణారెడ్డితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి 18 కంపెనీలు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాంక్ గ్యారెంటీలు, బీజీలు తీసుకొని కాంట్రాక్ట్లు చేస్తున్నారు అనేది వచ్చినటువంటి న్యూస్. బహుశా దాన్ని బేస్ చేసుకొని దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కాంట్రాక్ట్ సంస్థ కూడా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఆ బీజీని తీసుకొని ఈ వ్యాపారాలు చేశారనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈడీ దాడులు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానం అయితే ఉంది. ఒకవేళ అదే నిజమైతే మెగాకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి సంస్థ మీద కూడా ఈడీ దాడులు చేయాలి, ఈడీ ఎంటర్ కావాలి, ఈడీ విచారణ కొనసాగాలి. కానీ ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది కనుక ఆలోచిస్తే దీని వెనుక రాజకీయపరమైనటువంటి కోణం ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలలో బీజేపీ జోక్యం చేసుకుంటుంది. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అయిపోయినాయి, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడుతుంది బీజేపీ అనేటువంటిది చాలా కాలంగా వినిపిస్తుంది. అంటే ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. కానీ దానికి ఒక ముహూర్తం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వాన్ని పడగొడతారని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పనివాళ్ళు చేసుకోవడానికి అనేది ఒకటి. ఇప్పుడు హర్యానాకి లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ నుంచి వెళ్తుంది అనేది లేదా కర్ణాటక నుంచి వెళ్తుంది అనేది బీజేపీ యొక్క ఇన్ఫర్మేషన్, బీజేపీ వాళ్ళు అనుమానించేటువంటి అంశం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఎలాగో అయిపోయినాయి, అలాగే జార్ఖండ్ కానీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ నిలిపివేయాలి. ఫండింగ్ నిలిపివేయాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ బీజేపీతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి లేదా డిస్టర్బ్ చేయాలి. లేదంటే వీళ్ళు 4 రాష్ట్రాలకు ఎన్నికలు, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, లేదంటే హర్యానాకి సంబంధించి
వీళ్ళు ఫండ్ కనుక పంపిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను యాక్టివ్గా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఫండింగ్ పంపించకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వాలు ఉండకూడదు. ఈ ప్రభుత్వాలు లేకుండా ఉండాలంటే ఈ సిబిఐ ఈడీ ఏదో ఒకటి ఎంటర్ అయితే తప్ప వీళ్ళు మాట్లాడి వినరు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఒకవేళ అది డిస్టర్బ్ చేస్తున్నారా. ఇప్పుడు ఫండింగ్ కావాలంటే ఎక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేదంటే మైహోం రాజేశ్వరరావు లేదంటే మేఘాకృష్ణారెడ్డో లేదు వీళ్ళే కదా. ఇప్పుడు అందుట్లో హైడ్రా దాడులు జరుగుతున్నాయి అంటే దాని వెనక ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫండింగ్ కలెక్షన్ జరుగుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది కదా. సో ఇలాంటి సమయంలో ఈడీ ఎంటర్ అయ్యిందని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి టాక్ చాలా కాలం నుంచి నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి ఆయన సొంత మనుషులుగా ఉన్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని ఒక 10-15 మందిని తీసుకొస్తే కనుక ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఉద్దేశంతో ఒక టాక్ నడుస్తుంది. బహుశా ఆ ప్రయత్నంలో భాగంగా బీజేపీ వాళ్ళు ఏమన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేశారా. కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదంటే ఈ జానారెడ్డి కానీ వీళ్ళందరూ ఇక్కడ కలిసి ఉంటున్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు కానీ లేదా ఇతరత్ర ఏం లేవు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని చూస్తే ఈడీ ఎంటర్ అయిందంటే చాలా సీరియస్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు టార్గెట్ చేశాడంటే బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రయత్నం చేసింది బీజేపీ అనేది ఒకటి చాలా కాలంగా వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనిషి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా చెప్తారు రాజకీయాలకు అతీతమైనటువంటి రిలేషన్స్ మధ్య ఉన్నాయి, వ్యాపార రిలేషన్స్ కూడా ఉన్నాయి, ప్లస్ నేను ఆంధ్రాలో కాంట్రాక్ట్ కూడా చేశాను అని చెప్పి ఆయన కూడా చెప్పారు చాలా సందర్భంగా. అది కూడా చెప్పారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రావాల్సిన ఇంతవరకు రాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా అక్కడ నుంచి నాకు రావాల్సిన రావట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఆ వివరణ కూడా ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లేదే లేదు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. ఇప్పుడు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్లో ఇక్కడ నుంచి యాక్టివ్గా అక్కడ మొత్తం చూసుకోవడం ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి యాంగిల్లో ఇది నడుస్తుందని. పైగా హైడ్రా ఇష్యూ ఒకటి వచ్చింది. హైడ్రా ఇష్యూ రాగానే ఆల్మోస్ట్ అందరూ ఒకటవుతున్నారు, పార్టీలకు అతీతంగా కొంతమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. కరెక్ట్గా ఇదే సమయం అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా. ఒకవేళ టార్గెట్ చేసి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈ ప్రెజర్ తట్టుకోలేక ఒకవేళ బీజేపీలో కనుక ఎంటర్ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈజీగా పడిపోయేటువంటి అవకాశం ఉంది. జస్ట్ ఒక 10 మంది చాలు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే కనుక పడిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. ఇటీవల కాలంలో ఇదే విషయాన్ని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ చాలామంది చెబుతున్నారు. సో హైడ్రా తోటి ఇల్లు కూల్చడం తర్వాత సంగతి నీ ప్రభుత్వం కూలిపోతు చూసుకో అని చెప్పి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడి అని అంటే అదేదో ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యాపారాల సమస్యల మీద జరిగేటువంటి దాడి కాదు, ఇది ప్రభుత్వాన్ని పడగొట్టే యాంగిల్లో జరుగుతున్నటువంటి దాడిగా భావించడానికి అవకాశాలు లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.